మిత్రులారా ఈ రోజు నిజంగానే మేదావుల సంఘం నుంచి నాగన్న ఒక మాట చెప్పిండు తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈ తెలంగాణ రైతాంగాన్ని కాపాడాల్సిన గురుతరమైన బాధ్యత కాంగ్రెస్ పార్టీ భుజాల మీదనే ఉన్నదని మళ్ళొకసారి మనకు గుర్తు చేయడం జరిగింది మన బాధ్యత ఆ బాధ్యతలో భాగంగానే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వందల మంది విద్యార్థులు అమరులైతుంటే రాజకీయ ప్రయోజనాన్ని ఆశించకుండా ఏ రకంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందో ఈ రోజు ఈ దేశంలో 80 కోట్ల మంది వ్యాపారం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఈ దేశ విధానము మన కల్చర్ అగ్రికల్చర్ మన కల్చర్ ని విధ్వంసం చేయడానికి ఇయాల నరేంద్ర మోడీ నడుం బిగిస్తే నరేంద్ర మోడీ మీద పోరాటానికి నడుం బిగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద తెలంగాణ సమాజం మీద ఉన్నదన్న సంగతి మనందరం గుర్తుపెట్టుకోవాలి ఇయాల మిత్రులారా మంద బలాన్ని చూసుకొని మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం ప్రజాస్వామ్యంలో పాలక పక్షం ఏర్పాటు చేయడానికి ఈ పాలక పక్షం తీసుకుంటున్న నిర్ణయాలు సహేతుకంగా ఉన్నాయా లేవా అంటే 49% ప్రతిపక్షంలో ఉంటే పార్లమెంటులో సమవుచ్చులుగా పోరాటం చేసి నల్ల చట్టాలు తీసుకొస్తే తిప్పికొట్టడానికి అవకాశం ఉంటుండే కానీ 543 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న అందులో కాంగ్రెస్ పార్టీకి 52 మంది మాత్రమే ప్రతిపక్షంలో పార్లమెంట్ సభ్యులున్నారు అంటే ఇవాళ నరేంద్ర మోడీ గారికున్న మందబలంతోటి చట్టసభలలో చర్చ జరగకుండా ప్రతిపక్షాల గొంతు వినకుండా ప్రతిపక్షాల సూచనలు సలహాలను పెడచెవిన పెట్టి ఈరోజు 2-3 కార్పొరేట్ కంపెనీలకు 80 కోట్ల మంది ప్రజల్ని అప్పజెప్పినట్టు ఎట్లయితే గ్రామాలలో ఇక్కడుండే పశు సంపదను మేత ఎయ్యలేక అల్ కబీర్ కు అప్పజెప్తామో కోతకు మండీకి కోతకు ఎట్లా అప్పజెప్తామో 80 కోట్ల మంది ఈ భారతీయులని అందరినీ కూడా అదాని అంబానీ రిలయన్స్ లకు నరేంద్ర మోడీ గారు కోత కప్పజెప్పినట్టు ఇవాళ కషాయిగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ మీద తిరుగుబాటు చేయాల్సిన బాధ్యత ఉన్నది ఇవాళ ప్రధానంగా భూ సంస్కరణల పేరు మీద సీలింగ్ యాక్ట్ తీసుకురావడం గాని భూమి లేని దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు అసైన్మెంట్ పేరు మీద వ్యవసాయ భూములను కేటాయించి బ్రతకడానికి జీవనాధారం కాంగ్రెస్ పార్టీ చూపించింది ఇవాళ ఆ భూములను గుంజుకోవడమే కాదు ఆ భూములలో పండించిన పంటను ఇవాళ దళారులు కొల్లగొడుతుంటే ఇవాళ మనం బజార్కెళ్లి అగ్గిపెట్టె సబ్బు బిల్ల పెట్రోలు డీజిల్ అంగి కావచ్చు ప్యాంట్ కావచ్చు బండి కావచ్చు లేకపోతే సైకిల్ మోటార్ కావచ్చు మనం కొనుక్కోవడానికి పోతే అమ్మేటోడే ధర చెప్తాడు ఇవాళ ఏదైనా మీరు బజార్కెళ్లి కిరాణా కొట్టుకెళ్లి ఏది కొనుక్కోవాలన్నా చాక్లెట్ కొనుక్కోవాలన్నా దస్తి కొనుక్కోవాలన్నా ఏది కొనాలన్నా ఇది ఎంత అని అడిగితే అమ్మేవాడు ధర చెప్తాడు కానీ దురదృష్టం ఈ దేశంలో పండించిన పంటను అమ్మడానికి మార్కెట్ కు మనం వెళ్తే రైతు చెప్పడు ధర కొనుక్కున్న తోడు చెప్తాడు ఇలాంటి పరిస్థితుల్లో పేద రైతులు అమాయకులు చదువు లేని వాళ్ళు కష్టపడి చెమటను రక్తాన్ని ప్రాణాలను సైతం త్యాగం చేసి పండించిన పంటను అమ్మడానికి మార్కెట్ కు వస్తే గిట్టుబాటు ధర రైతు చెప్పుకునే పరిస్థితి లేదు కొనుక్కున్నటోడు దళారులు కమిషన్ ఏజెంట్లు ధరలు నిర్ణయిస్తుంటే కడుపు గాలిన రైతులను ఆదుకోవడానికి చనిపోతున్న రైతులను ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో చట్టం చేసి కనీస మద్దతు ధర చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఈ రైతుల కోసం ఇవాళ పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని స్వామినాథన్ కమిషన్ వేసి దాని ప్రకారం నిర్ణయించి పెట్టిన పెట్టుబడికి 50% లాభం కలిపి ఇచ్చినప్పుడే రైతుకు గిట్టుబాటు అవుతుందని చెప్పి స్వామినాథన్ కమిషన్ ను కాంగ్రెస్ పార్టీ అపాయింట్ చేసి కనీస మద్దతు ధరను నిర్ణయించింది ఎందుకు ఈ కనీస మద్దతు ధరను ఇచ్చిందంటే దళారులు పెట్టుబడి కంటే కూడా చాలా తక్కువ గిట్టుబాటు కాకుండా వాళ్ళంతా రింగ్ అయిపోయి కుమ్ముక్కై రైతులను కొల్లగొడతారని కనీస మద్దతు ధర పెట్టి ఈ కనీస మద్దతు ధర కంటే మార్కెట్లో ఎవడైనా కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ల మీద
కేసులు పెట్టడానికి క్రిమినల్ కేసులు పెట్టడానికి చట్టాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేసి పేద రైతుకు ఒక ఆయుధాన్ని కనీస మద్దతు ధరను ఆ కనీస మద్దతు ధరను ఒకవేళ ఎవడైనా ఉల్లంఘిస్తే వాని మీద క్రిమినల్ కేసులు పెట్టడానికి చట్టాలను చేసి పేద రైతులకు ఒక ఆయుధాన్ని కాంగ్రెస్ పార్టీ అందించింది. ఇదే కాదు, ఈ దళారులు దండుకొని దళారులు కొనుక్కొని ఎక్కడో దాచుకుంటే కృత్రిమ కొరత సృష్టించి వినియోగదారులకు అత్యధిక ధరలకు అమ్మడానికి ఉల్లిగడ్డ లేకపోతే టమాటాల నుంచి వరి గాని బియ్యం గాని గోధుమలు గాని జొన్నలు గాని కందులు గాని ఇలాంటి పంటలను పెట్టుబోయి దళారులు కొని గోడౌన్లలో దాచుకొని వాళ్ళు కృత్రిమ కొరత సృష్టించి అత్యధిక ధరలకు అమ్ముకుంటే వినియోగదారులకు నష్టం జరుగుద్ది. పేదవాడు రిక్షా దొక్కవాడు ఆటో నడుపుకునేటోడు మామూలు దినసరి కూలీలు చేసుకునే వాళ్ళు పాండప్ప నడిపేటోడు ఆటో టైర్లో లేకపోతే రిక్షా టైర్లో పంచర్లు వేసుకుని బతికే వాళ్లకు నిత్యావసర వస్తువులు ధరలు అందుబాటులో ఉంచడానికి ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ తీసుకొచ్చి ఎవడైనా గోడౌన్లలో అత్యధికంగా దాచుకుంటే దళారుల మీద పీడీ యాక్ట్ పెట్టి సంవత్సరం వరకు బెయిల్ ఇవ్వకుండా జైళ్లలో దోసి మక్కలిరగొట్టే చట్టాన్ని కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పండించిన వాడికి గిట్టుబాటు ధర కోసం చట్టం తెచ్చినాం, అది ఉల్లంఘిస్తే జైల్లో పెట్టడానికి చట్టం తెచ్చినాం. ఒకవేళ దళారులు అడ్డగోలుగా కొని గోదావుల్లో దాచుకుంటే ఆ గోదావుల మీద దాడి చేసి ఆ మొత్తం దాచిపెట్టిన వాటిని పేద ప్రజలకు పంచిపెట్టేటట్టు చేయడమే కాకుండా వాళ్ళ దళారుల మీద పీడి యాక్ట్ పెట్టడానికి ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ కూడా తీసుకొచ్చి వినియోగదారుల హక్కులను కూడా కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పండించడానికి రక్షణ ఉన్నది, వినియోగదారుడికి రక్షణ ఉన్నది, దళారులు దగా చేస్తే లోపల పెట్టడానికి కూడా చట్టాలు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ చట్టాలుంటే అదానీలు అంబానీలు రిలయన్సులు అమెజాన్ కంపెనీలు ఈ దేశాన్ని దోచుకోలేవు, ఈ రైతులను దగా చేయలేవు, ఈ చట్టాలను తొలగిస్తే నరేంద్ర మోడీ అమిత్ షా ఈ దేశాన్ని దోచుకోవద్దని ఆ చట్టాలను రద్దు చేసిన చట్టాలే ఈ రోజు పార్లమెంట్ లో తీసుకొచ్చిన చట్టాలు. ఆ చట్టాలు తెచ్చినప్పుడే పార్లమెంట్ లో మేము దిగబడ్డాం కొట్లాడినాం, కానీ మా సెల్సును పెట్టి మమ్మల్ని బయటేసి గాంధీ బొమ్మ దగ్గర మన పార్లమెంటు సభ్యులు దీక్ష చేసిన గొర్రెలాక బరబరా ఈడ్చుకొచ్చి బయటపడేసి ఆ చట్టాలను ఆమోదింప చేసుకున్న చరిత్ర ఈ దేశానికి దగుల్బాజిగా తయారైన నరేంద్ర మోడీ అమిత్ షా.